హలో, హాయ్. ఈరోజు మనం పులిహోర గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి 1 డే ఫుల్గా ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద. దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసేసి పచ్చడికి ఇలా రెడీ చేసుకోవాలి. ఇది నిలువ పచ్చడి, ఇది 1 ఇయర్ దాకా నిలువ ఉంటుంది. ఇంకా మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చింతపండు, 1 నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో మనం 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టి చల్లారు పెట్టుకొని చల్లారాక వీటిని పౌడర్గా పట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసి 1 పాన్లో స్టవ్ మీద పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా మరిగించుకోవాలి. దానిలో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని మరిగించుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఈ పచ్చడికి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది చింతపండులో ఇంగువ ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం సేమ్ పులిహోరకి ఇలాగే చేసుకుంటాం కదా, అలాగే ఈ పచ్చడికి కూడా అలాగే చింతపండులోనే ఇంగు వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా పేస్ట్ లాగా దగ్గరగా వచ్చేసాక ఇంకా దీన్ని కూడా మనం పక్కన పెట్టేసి చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర వేయించుకోవడానికి మళ్ళీ పెద్ద బాణలి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతా వేసి మనం బాగా వేయించుకోవాలి. మళ్ళీ గోంగూర పచ్చడికి గోంగూర వేయించుకుంటాం కదా, అలాగే గోంగూర అంతా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా 1 ప్లేట్లోకి తీసి గోంగూరని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, నిలవ పచ్చడి కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంక మనం తాలింపు వేసేసుకోవాలి.
ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకొని, ఇంకా దీంట్లో ఇంగువ వేయక్కర్లేదండి. ఇందాక మనం చింతపండులో వేసి ఉడికించేసుకున్నాం కదా, ఇంకా దీంట్లో ఇంగువ అక్కర్లేదు. తిరుగుమూత వేగిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిరుగుమూతను కూడా చల్లారనిచ్చి అప్పుడు కలుపుకోవాలి. వేడి మీద కలపకూడదు. ఇప్పుడు అన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం వేయించిన గోంగూర వేసుకొని అలాగే మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పౌడర్ కొట్టి ఆ పౌడర్ కూడా దానిలో వేసేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి సరిపడా ఉప్పు, కారం వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంటే నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కదా, అందువల్ల కొలతలు అంటూ ఏం లేవు. అదే ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే కొలతలు ఉంటాయి, కొలత ప్రకారమే అన్నీ చేసుకోవాలి. నీ గోంగూర ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది కదా, అందుకని కొంచెం కొంచెమే చేస్తాను నేను. సో నాకు కొలతలు అంటే ఏముండవు, ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకుంటాను. ఇది చేత్తోనే కలిపితే బాగా కలుస్తుంది, చెంచాతో గరిటెలతో కలవదు, అందుకని చేత్తోనే శుభ్రంగా కలిపేసుకోవాలి. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న పోపు కూడా అందులో వేసేసి ఆ తిరుగుమూత అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసేసుకున్నాక
ఒక చిన్న జాడీలో పెట్టేసేసుకుంటే ఇది మనకి ఎన్ని రోజులైనా అసలు పాడవ్వదు పచ్చడి. వన్ డే అయ్యాక అదంతా ఉప్పు కారం చింతపండు అంతా బాగా కలిసి ఇంకా టేస్ట్ రోజు రోజుకి టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది పచ్చడి స్పెషల్ అదే. సో పులిహోర గోంగూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.